ఈ వీడియోలో మనం గ్రూప్ బై మెథడ్ గురించి చూద్దాం. గ్రూప్ బై మెథడ్ అంటే మీకు ఎస్క్యూఎల్ నార్మల్గా ఎస్క్యూఎల్ నేర్చుకున్నట్టయితే అక్కడ గ్రూప్ బై అని చెప్పి మనకు కావాల్సిన డేటాని గ్రూప్ బై చేసుకుని విజువలైజేషన్ రిజల్ట్స్ చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మనకి ఏదైతే డేటా ఫ్రేమ్లో ఉన్న డేటాని మనం విజువలైజ్ ఓకే. సో ఇక్కడ నేను డిఎంసి అనే ఒక డిక్షనరీని క్రియేట్ చేశాను. నాకు ఈ డిక్షనరీ ఏంటంటే నాకు హైదరాబాద్లోను అలాగే పూణేలోను చెన్నైలోను కంపెనీస్ ఉన్నాయి, ఒక షోరూమ్స్ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉన్న షోరూంలో కొంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, అలాగే పూణేలో కొంతమంది, చెన్నైలో కొంతమంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతెంత సేల్స్ చేశారు అనేది ఒక డిక్షనరీగా డెవలప్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ డిక్షనరీలో కీ వాల్యూ వచ్చి కంపెనీ ఇచ్చి, కంపెనీలో కంపెనీ లొకేషన్స్ అనుకోండి మీరు, లేకపోతే కంపెనీ అని అనుకోండి. కంపెనీలో హైదరాబాదు 2 times రిపీట్ అయింది, పూణే 2 times, అలాగే చెన్నై 2 times రిపీట్ అయింది. అలాగే హైదరాబాద్ లొకేషన్లో ఉన్న పర్సన్స్ని మీరు చూసుకున్నట్టయితే రమేష్ అని, అలాగే వెంకట్ అని, అలాగే పూణేలో చూసుకున్నట్టయితే ప్రవీణ్, ప్రసాద్, అలాగే చెన్నైలో చూసుకున్నట్టయితే నాని, కిరణ్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాగే సేల్స్ డివిజన్ సేల్స్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ డివిజన్లో రమేష్ యొక్క సేల్స్ 500, ఓకే. అలాగే వెంకట్ సేల్స్ 1520. ఈ విధంగా మనకి సేల్స్ పర్పస్ కూడా సేల్స్ అనే ఇండెక్స్లో సమ్ వాల్యూస్ని, డేటా పాయింట్స్ని సేవ్ చేసి ఉంచాను, డేటా సెట్స్ని. ఇప్పుడు దీన్ని నేను ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఈ డేటా ఫ్రేమ్ ఈక్వల్స్ టు pd dot data frame of dmc అని ఇస్తున్నాను. సో df ని అవుట్పుట్ చూడండి. సో హైదరాబాద్ లొకేషను, అలాగే పూణే లొకేషను, చెన్నై లొకేషన్స్, పర్సన్స్, సేల్స్ అని చెప్పి ఇండెక్స్ వాల్యూస్ కూడా, కాలమ్ ఇండెక్స్ వాల్యూస్ కూడా మనకు వచ్చినాయి. సో ఇప్పుడు వీటిని గ్రూప్ బై చేసుకుని గ్రూప్ బైలో ఉన్న గ్రూప్ బై తోటి మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో నేను ఇప్పుడు కంపెనీ నేమ్స్ని గ్రూప్ బై చేయాలి అనుకుంటున్నాను. సో దాని పర్పస్ మీకు ఒకసారి సింటాక్స్ చూడండి. నాకు గ్రూప్ బై కంపెనీ యొక్క మీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమేమి వచ్చినాయో చూడండి. కంపెనీ డాట్ డిఎఫ్ గ్రూప్ డిఎఫ్ డాట్ గ్రూప్ బై కంపెనీ డాట్ మీన్ వాల్యూ అని ఇచ్చాను. మీన్ వాల్యూ అని ఇస్తే ఇప్పుడు సేల్స్ యొక్క మీన్ వాల్యూస్ వచ్చినాయి. సో చెన్నైకి వచ్చి 561, అలాగే హైదరాబాద్ వచ్చి 1010, అలాగే పూణేకి వచ్చి 837 వచ్చింది. ఒకవేళ మీరు డిఎఫ్ గ్రూప్ బై కంపెనీ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా రాస్తే మనకి ఏదైతే మెమరీకి అలొకేట్ అయిందో అక్కడ చూపిస్తుంది. తర్వాత దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను, జిఆర్ అనే వేరియబుల్కి. జిఆర్ డాట్ మీన్ అని రాస్తున్నాను. ఇలా కూడా మనం రాసుకోవచ్చు కావాలి అనుకుంటే. జిఆర్ సేల్స్ యొక్క మీన్ వాల్యూస్ మనకు కనపడుతున్నాయి. సో తర్వాత జిఆర్ డాట్ మ్యాక్సిమం వాల్యూ చూద్దాం. మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ మ్యాక్స్ వాల్యూస్లో మనకి ఏమేమి వచ్చినాయి చూడండి. సేల్స్ లొకేషన్ వైజ్గా ఎవరైతే గ్రూప్ బై చేశాం కాబట్టి ఎవరైతే ఎక్కువ సేల్స్ చేశారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనపడుతుంది, ఓకే. అలాగే జిఆర్ డాట్ మిన్ అంటే మినిమం వాల్యూ, మనకి మినిమం ఎవరు చేశారు అనేది కనపడుతుంది. అలాగే జిఆర్ డాట్ కౌంట్ అని ఇస్తున్నాను. కౌంట్ ఫంక్షన్ కూడా ఉంది కదా, మనకి కౌంట్ అని ఇస్తే మనకి ఏమొస్తుంది. సో చెన్నైలో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎంతమంది సేల్స్ యూనిట్స్ ఉన్నాయి, రెండు ఈ విధంగా కూడా మనకి గ్రూప్ బై ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత సో జిఆర్ డాట్ డిస్క్రైబ్ను వాడుతున్నాను. డిస్క్రైబ్ అంటే మనకి ఏమొస్తుందో చూడండి, గ్రూప్ బై డిస్క్రైబ్. సో ఇక్కడ సేల్స్ కౌంట్ కంపెనీ చెన్నై సేల్స్ కౌంట్ వచ్చి 2, అలాగే మీన్ వచ్చి 5, స్టాండర్డ్ డివియేషన్ వచ్చి మినిమం వాల్యూ అంటే 25%, 57, మ్యాక్సిమం వాల్యూ 850 అని చెప్పి మనకి కనపడతా ఉంది, ఓకే. ఈ విధంగా మనం డిస్క్రైబ్ అనే ఫంక్షన్ తోటి మన డీటెయిల్గా మన యొక్క వాల్యూస్ని మన కంపెనీ యొక్క వాల్యూస్ని మనం కనుక్కోవచ్చు. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం కదా, అగ్రిగేట్ వాల్యూస్ అన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత మనకి డిస్క్రైబ్స్ డాట్ ట్రాన్స్పోజ్ ఫంక్షన్ కూడా ఉంది. ట్రాన్స్పోజ్ని చేసుకున్నట్టయితే డిఫరెంట్ వేలో, అంటే రోస్ కాలమ్స్ ఉన్నాయి, కాలమ్స్ రోస్ కింద మనకి డిస్ప్లే అయ్యి చూపిస్తుంది. ఓన్లీ నాకు చెన్నై ఇన్ఫర్మేషనే కావాలి. ఓకే, చెన్నై ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడండి, CHENNI అని కొడుతున్నాము. ఇక్కడ చెన్నై ఏమి మనకు వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ విధంగా మనం మన గ్రూప్ బై ఫంక్షన్ని వాడుకుంటూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.